గత 14 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ రంగాలలో నెంబర్ వన్ గా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ విలువలతో కూడిన విద్యను అందించడమే ఆశయంగా ఉన్నత విద్య సమాజం పట్ల చక్కని అవగాహన విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ ని ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. దేశంలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్ మరియు మల్టీనేషనల్ కంపెనీలలోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కింది. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసే మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడే ముందు సన్ ఇంటర్నేషనల్ యొక్క ప్రత్యేకతలతో రూపొందించిన వీడియోని ఓసారి చూద్దాం. రైట్, నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్, హోటల్ మేనేజ్మెంట్లో అంటే ఆ కోర్స్ తీసుకుంటే భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, మీ కాలేజీలో ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారో మాకు వీడియో రూపంలో చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, మనం చూస్తున్నాం హోటల్ మేనేజ్మెంట్కి ఎంత భూమి ఉందో, ఎంతమంది స్టూడెంట్స్ ఈ కోర్సుకి ఉత్సాహాన్ని అంటే ఇంట్రెస్ట్ని చూపిస్తారో మనం చూస్తున్నాం. కానీ చాలామందికి ఏంటంటే ఇందులో ఏం కోర్సులు ఉంటాయి, ఎలా చదవాలి, సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో ఇంకా ఎన్ని కోర్సులు ఉంటాయో చాలామందికి అవగాహన లేదు. సో మీరేం చెప్తారు?
అవునండి, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీ, ఉద్యోగం వచ్చేస్తుంది వెంటనే అని చెప్పి ఒక ఆ రెండు పాయింట్లే తెలుసు, కానీ ఆ దాంట్లో యొక్క సబ్జెక్ట్స్ ఏముంటాయి, దాంట్లో ఎంత కష్టపడి చదవాలి, ఆ కష్టపడి చదివిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రాక్టికల్స్ ఎంత బాగా చేయాలి, ప్రాక్టికల్స్ చేసినాక ఆ ప్రాక్టికల్స్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఆ ప్రాక్టీస్ చేసినాక దా ఇండస్ట్రీకి కావాల్సిన మెలకువలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం చాలా చాలా అంటే వెనకబడి ఉంటారండి స్టూడెంట్స్. అవన్నీ ఆర్గనైజేషన్స్గా ఇన్స్టిట్యూషన్స్గా కాలేజ్గా మేము చెప్పాలన్నమాట. ఆ స్టూడెంట్స్ మా దగ్గర చదువుకునేది అందుకే చదువుకుంటారు. సో అవన్నీ చెప్పాలి. సో జాయిన్ అయ్యే ముందు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ప్రాబ్లం లేదండి, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా లేకపోతే ఎంపీసీ అయినా సిఈసి అయినా బైపీసీ అయినా ఏ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదనమాట. కాకపోతే స్టూడెంట్కి టెన్త్ అంటే బేసిక్ క్వాలిఫికేషన్ టెన్త్ అయ్యి ఉండాలండి. టెన్త్ తర్వాత 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేస్తాడు, అంటే ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు, డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు, అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తాడు. అంటే ఇంటర్ కానీ ప్లస్ టూ కానీ పాస్ అయిన పిల్లలు డిగ్రీలో బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కానీ లేకపోతే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం కానీ లేదంటే బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ లేదంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ లేదంటే బీబీఏ జనరల్ బీబీఏ ఇట్స్ కంప్లీట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనమాట, ఈ చేస్తారు. లేదు మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలంటే కనుక కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పిల్లలు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే జనరల్ బీబీఏ ఉంటుంది 4 స్పెషలైజేషన్తో, హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ అండ్ ఐటీ స్పెషలైజేషన్, దీంట్లో డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకునే ఛాన్స్ సన్ ఇంటర్నేషనల్ కల్పిస్తుంది అనమాట. అలాగే హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేవాటికి హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండి, ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది, అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి కోర్సులు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి, అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి. ఇకపోతే ఏజ్ కొంచెం ఎక్కువ ఉండి లేదా చదువులో కొంచెం గ్యాప్ వచ్చిన పిల్లలకి కొంచెం షార్ట్ టైం కోర్సెస్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే బార్ ట్రెండింగ్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే కల్నరీ ఆర్ట్స్ అని చెప్పి ప్రొడక్షన్ మీద స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనమాట. స్టూడెంట్స్ ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలి సన్ ఇంటర్నేషనల్ అనుకుంటే ఫస్ట్ వెబ్సైట్ చూసి తర్వాత ఫేస్బుక్లో స్టూడెంట్స్తో మాట్లాడి మా కాలేజ్కి వచ్చి డైరెక్టర్స్తో మాట్లాడి ఫ్యాకల్టీతో మాట్లాడి ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి నచ్చితే ఫ్యాకల్టీ నచ్చి ఫెసిలిటీస్ నచ్చి ఇక్కడ కోర్స్ చాలా బాగుంటుంది ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే కనుక సన్ ఇంటర్నేషనల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. ఈ ఏజ్ని బట్టి అంటే 15 ఇయర్స్ నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ 25 దాకా హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రావచ్చు నేను ఇందాక చెప్పినట్టు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు స్టూడెంట్ మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండాలి, చాలా కష్టపడి చదవాలి, చాలా కష్టపడి ప్రాక్టికల్స్ నేర్చుకోవాలి, చాలా కష్టపడి ప్రాక్టికల్స్ని మళ్ళీ ఈవినింగ్ మేము పార్ట్ టైం జాబ్స్ ఇస్తాం కాబట్టి ఆ పార్ట్ టైం జాబ్స్లో ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని వాళ్ళు మళ్ళీ బాగా ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇండస్ట్రీకి వెళ్ళినాక. కోర్సు 80% 85% అటెండెన్స్ తగ్గకూడదు, ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకోవాలి మేము నేర్పిస్తాం, ఫ్రెంచ్ అండ్ లాంగ్వేజ్ నేర్పిస్తాం అది నేర్చుకోవాలి, హిందీ నేర్పిస్తాం హిందీ నేర్చుకోవాలి, తర్వాత మంచిగా అంటే అటైర్ అంటే బట్టలు వేసుకుంటాం నేర్చుకోవాలి, మంచి గ్రూమింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి, చాలా మెలకువలు అంటే ఇండస్ట్రీకి కావాల్సిన మెలకువలు చాలా నేర్చుకోవాలి, అన్నిటికంటే మంచి యాటిట్యూడ్ అంటే గివింగ్ నేచర్, అంటే హోటల్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఎప్పుడు ఇచ్చే నేచర్ అనమాట, అంటే గెస్ట్ ఎప్పుడు కూడా కోరుకుంటాడు మనం ఇచ్చేవాళ్ళం అవుతాం అండి హోటలియర్గా. సో హోటలియర్ ఎప్పుడు కూడా ఇచ్చే నేచర్ ఉండాలన్నమాట, ఎప్పుడు నవ్వుతూ సమాధానం చెప్పాలి, చాలా పేషెన్స్ లెవెల్స్ కావాలి, అందుకని స్టామినా ఫిజికల్గా స్టామినా చాలా కావాలి, ఎందుకంటే డ్యూటీ అవర్స్ మినిమం 8 అవర్స్ అంటారు కానీ అది 12 అవర్స్ వెళ్తుంది ఒక్కోసారి, 13-14 అవర్స్ కూడా వెళ్తుంది, దాంట్లో మళ్ళీ ఎక్కువసేపు స్టాండింగ్ అవర్స్ ఉంటాయి అనమాట, అంటే 6-7 అవర్స్ కూడా ఒక్కోసారి నుంచోవాలి, అందుకని ఫిజికల్గా చాలా ఫిట్నెస్ అవసరం అండి. దాంతోపాటు మెంటల్గా చాలా టఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి స్టూడెంట్, అన్నిటికి మించి నేను జీవితంలో పైకి రావాలని ఫైర్ ఉండాలండి, అప్పుడే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఓకే, అలాగే సార్ ఇవన్నీ ఉన్నా కూడా చాలామందికి మీరు అన్నట్టుగా క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా ఏ హోటళ్ళలో అంటే ఏ హోటల్స్లో ఉద్యోగాలు వస్తాయో తెలియదు, అక్కడ జాయిన్ అయిన తర్వాత శాలరీ ఎంత కూడా తెలియదు, సో ఎంత ఉంటుంది సార్? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన పిల్లలకి అయితే కనుక మినిమం 12,000 నుంచి 20,000-25,000 దాకా ఉంటుందండి హైయర్ సైడ్ అనమాట. 12,000 అంటే ఎందుకు అంటున్నానంటే కొంచెం లో స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్, యావరేజ్ ఉన్న స్టూడెంట్, కొంచెం కమ్యూనికేషన్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్ 12,000-13,000 రూపీస్ అలా వస్తాయి. అదే మంచి కమ్యూనికేషన్ 85% అటెండెన్స్ మెయింటైన్ చేసి ఇందాక మనం అనుకున్న క్యాలిబర్ అన్నీ ఉంటాయి మాత్రం స్టూడెంట్కి, అది ఎస్పెషలీ ఆడపిల్లలకి అయితే కనుక ఇంకా జీతాలు ఎక్కువ ఉంటాయి, 25,000-30,000 కూడా వస్తాయి జీతాలు. మగపిల్లలకైతే కనుక 20,000-25,000 దాకా వస్తాయి అనమాట.
సో స్టూడెంట్ టు స్టూడెంట్ వేరియేషన్ ఉంటుందండి. డెఫినెట్గా స్టూడెంట్ ఒక స్టూడెంట్ చాలా బాగా చదివే స్టూడెంట్, అన్ని అన్ని క్వాలిటీస్ ఉండే స్టూడెంట్కి చాలా మంచి హోటల్లో మంచి మంచి పొజిషన్స్ వస్తాయి. సో అలాగే మంచి సాలరీస్ కూడా వస్తాయి. యావరేజ్ స్టూడెంట్కి కొంచెం తక్కువ సాలరీస్, కొంచెం అంటే 4-స్టార్ హోటల్స్, 3-స్టార్ హోటల్స్లో వస్తాయి అన్నమాట. బట్ మేము డెఫినెట్గా అందరు స్టూడెంట్స్ని ఒకేలాగా ప్రమోట్ చేయాలని ట్రై చేస్తాం. కాకపోతే ఏంటంటే కోర్స్ అయ్యేపాటికి డెఫినెట్గా స్టూడెంట్స్లో కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. అంటే అందరికీ 90% మార్కులు ఎలా రావో, అలాగే అందరూ కూడా ఒకేలాగా పర్ఫామ్ చేయలేరండి హోటల్ మేనే హోటలేర్స్ కూడా. సో అలాగే వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు కూడా అలాగే వాళ్ళని బేస్ చేసుకునే ఉంటాయి. సో వాళ్ళ క్యాలిబర్ని బట్టి, వాళ్ళ అవుట్పుట్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ బేసిక్ సాలరీస్ 12,000 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే 12,000తో స్టార్ట్ అయినా కానండి, మళ్ళీ అక్కడ పర్ఫామ్ చేయాలి, అక్కడ నిలబెట్టుకోవాలి ఉద్యోగం అంటే మాత్రం చాలా కష్టపడాలి. అక్కడ కష్టపడకుండా ఏదో నాకు ఉద్యోగం వచ్చింది, 12,000 రూపాయలు నేను ఉద్యోగం చేసేస్తానంటే మాత్రం ఏ ఎంప్లాయరు మళ్ళీ అతను ఊరికే ఉద్యోగంలో పెట్టుకోడండి. అతను అక్కడ పర్ఫామ్ చేయాలి, బాగా వర్క్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే అతను అక్కడ నుంచి మళ్ళీ ఎదుగుదల ఉంటుంది అన్నమాట. రైట్ సార్, మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సంజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో సార్, చెప్పండి. ఇంటర్లో 56% వచ్చింది, బీబీఏ చేద్దాం అనుకుంటున్నారండి? ఓకేనండి. బీబీఏ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మీ క్వాలిటీస్, మీ అంటే మీ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు బీబీఏ చేయటం మూలంగా చాలా మంచి ఎంటర్ప్రెనర్ అవుతారు, మంచి బిజినెస్ పర్సన్ కూడా అవుతారండి. అంటే ఒక ఎంప్లాయే కాకుండా సొసైటీకి ఉపయోగపడేదంటే ఒక మంచి బిజినెస్ పర్సన్ ఎంటర్ప్రెనర్ అయితే మీరే ఒక 10 మందికి, 20 మందికి, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ మేనేజ్మెంట్ అనేది అంత ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు ఎంబీఏ చేయాలన్నా కానీ బీబీఏ చేయటం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరుకుతుంది అన్నమాట. అంటే ఎంబీఏ చేయడం చాలా ఈజీ అయిపోద్దండి. చాలా పెద్ద పెద్ద బీ స్కూల్స్లో కూడా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర కనుక బీబీఏ చేస్తే. ఎందుకంటే మన కరికులం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూడండి. 36 సబ్జెక్ట్స్ ఉంటాయండి 6 సెమిస్టర్స్లో. అలా అంటే 3 సంవత్సరాలు అనమాట. 3 సంవత్సరాలు మీరు చదువుకుంటూ మీరు వర్క్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇంటర్న్షిప్ చేస్తారు సెకండ్ సెమిస్టర్ నుంచి. ఎవ్రీ సెమిస్టర్లో 2 నెలలు కాలేజీకి రాకుండా కంప్లీట్గా మీకు ఇష్టమైన ఇండస్ట్రీలో కానీ ఇష్టమైన ఫీల్డ్లో కానీ మీకు ఇంటర్న్షిప్ ఇస్తామన్నమాట. ఆ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. స్టైఫండ్ కొంచెం ఎక్కువ రాకపోవచ్చు, 3,000 to 5,000 రూపీస్ స్టైఫండ్ వస్తుందండి. కానీ మీరు వర్క్ బాగా అలవాటు పడతారు, వర్క్ నేచర్కి బాగా అలవాటు పడతారు. అసలు ఇండస్ట్రీని మీకు ఈ ఏజ్ నుంచే మీరు ఇండస్ట్రీని ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి మీకు కోర్స్ అవ్వగానే ఉద్యోగం వచ్చే కూడా అవకాశం కూడా ఉందండి. సో చాలామంది పిల్లలు మన దగ్గర చదివే పిల్లలు బీబీఏ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఉద్యోగాలు చేసినాక అప్పుడు ఎంబీఏకి వెళ్తున్నారు అన్నమాట. కానీ మా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే బీబీఏ కంప్లీట్ అయినాక ఎంబీఏ కూడా చేస్తే మీకు ఫ్యూచర్లో ఏం హడల్స్ ఉండవు అన్నమాట. అంటే మీకు సర్టిఫికేషన్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్ అప్పుడు కానీ శాలరీ హైక్స్ అప్పుడు కానీ ఏం హైక్స్ ఉండవు. సో మాస్టర్స్ చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుందండి. రైట్. అలాగే సార్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం గ్యాప్ ఉంటుంది, 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాగే గ్యాప్ ఇస్తే కనుక వాళ్ళు వేరే వేరే కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు. బట్ ఇందులో జాయిన్ అవుతే కనుక వాళ్ళకి 1 ఇయర్లో ఏం కోర్సులు ఆఫర్లు ఉన్నాయి సార్? ఇంటర్ ఒక సబ్జెక్టు, లేకపోతే +2లో కానీ ఇలాగా ఒక సబ్జెక్టు, లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమాలోగా అలాగ ఒక సబ్జెక్ట్ ఏదైనా పోతే ఇమీడియట్గా మా దగ్గరికి వస్తాయండి. మా దగ్గర ఒక ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి. అంటే నేషనల్ వైడ్గా సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఆర్డి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండే ఒక ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అనమాట. చాలామందికి ఈ విషయం తెలియదు. అది ఆగస్టులో జరుగుద్ది అనమాట. ఇట్స్ అన్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అండి. అది ఇండియా మొత్తం జరుగుద్ది అనమాట, భారతదేశం మొత్తం కండక్ట్ చేసే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్కి ఎన్రోల్ చేస్తామండి. ఆ ఎగ్జామ్కి కొంచెం ఫీజు ఉంటుంది అనమాట, 20,000 నుంచి 25,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఎన్రోల్ చేస్తాము. ఆ ఎన్రోల్ చేసినాక అతనికి ఆగస్ట్ 3rd వీక్లో అతనికి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి September 2nd వీక్లో వస్తుందండి. అంటే వితిన్ 21 డేస్లో అది రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఆ రిజల్ట్లో కనుక అతను పాస్ అయిపోతే కనుక సంవత్సరం వేస్ట్ అవ్వకుండా, అంటే ఇంటర్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా మేము డిగ్రీలో అడ్మిషన్ ఇస్తాం అనమాట. కానీ డిగ్రీలో ఎన్రోల్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి ఆ 1-2 సబ్జెక్ట్స్ పోయిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా ఈ ఎగ్జామ్ రాసి, నేషనల్ ఎగ్జామ్ రాసి, నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే వెంటనే మా దగ్గర డిగ్రీ కంటిన్యూ అయిపోవచ్చు. మా దగ్గర డిగ్రీస్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ డిగ్రీస్, 5 డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు, అంటే బైపీసీ చేసిన వాళ్ళు సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ హోమ్ సైన్స్ కానీ చదవచ్చు. లేదు హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ట్రావెల్ అండ్ టూరిజం ఉంటే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం కానీ, లేదంటే జనరల్ ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ అయితే కనుక బీబీఏ కానీ, ఇలా 5 డిఫరెంట్ డిగ్రీలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా
ఒక డిగ్రీ చూస్ చేసుకుని మా దగ్గర జాయిన్ అవ్వచ్చండి. కాకపోతే దీనికి కొంచెం టైం తక్కువ ఉంటుంది, అంటే మళ్ళీ ఆ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంటర్మీడియట్ ఒకటి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి నిజంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి గ్యాప్ రాకూడదు చదువులో చాలా మా వెంటనే నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం స్క్రీన్ మీద కనబడే నెంబర్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా కాలేజ్కి వస్తే మిమ్మల్ని ఎన్రోల్ చేయగలుగుతాం. చాలా చక్కటి అవకాశం కూడా సార్. అవునండి. అలాగే సార్, హోటల్ మేనేజ్మెంట్ అనగానే కొంచెం ఖర్చుతో కూడుకునే విషయం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో స్కాలర్షిప్స్ కానీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లోన్ కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా అంటే ఖర్చుతో కూడుకుంది కాబట్టి చాలా మంది వెనక్కి కూడా అడిగేస్తారనమాట. అంటే మనకి ఎందుకు ఎంత చదివి ఎంత ఖర్చు పెట్టి మనకి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి అన్న ఫీలింగ్తో ఉంటారు. అంటే రెండింటికి బ్యాలెన్స్ అవ్వదు, ఖర్చు ఎక్కువ ఉద్యోగాలు చిన్నవి అనుకుంటారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలో జాయిన్ అయితే కనుక డెఫినెట్గా అతనికి మంచి ఉద్యోగం కూడా వస్తుందండి. అలాంటి క్వాలిటీ ఇచ్చే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర డిగ్రీ చదివాలంటే 285,000 అవుతుంది మొత్తం 3 సంవత్సరాలకి కలిపి. కానీ 285,000 మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే మొత్తం యూనిఫామ్స్ అన్నీ మనం వేస్తాం, బుక్స్ అన్నీ మనం వేస్తాం, తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి తీసుకెళ్తాం 10 రోజులు, అంటే దుబాయ్ కానీ థాయిలాండ్ కానీ మలేషియా కానీ, దానికి అయ్యే ఎయిర్ ఫేర్ కానీ లేకపోతే అక్కడ వీసా చార్జెస్ కానీ అక్కడ స్టే కానీ అన్నీ కూడా టోటల్గా ఈ ఫీజులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందండి. మొత్తం 3 సంవత్సరాలకి కలిపి 285,000 మాత్రమే అవుద్ది. ఈ 285,000 కూడా ఎస్టీ ఎస్సీ బీసీకి గవర్నమెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళకి సంవత్సరానికి 20,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ సీట్సే ఉంటాయి అన్నమాట, అలా ఫీజు రియంబర్స్మెంట్ సీట్స్. సో ఆల్మోస్ట్ అవి అయిపోయినాయి. కాకపోతే మెరిట్ స్టూడెంట్స్ ఎంతమంది అయినా కానీ మా దగ్గర జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళకైతే 50,000 నుంచి 1,00,000 దాకా వాళ్ళకి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఆఫర్ చేస్తారనమాట, మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి అది ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి 90% అబవ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మెరిట్ స్కాలర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ లెవెల్లో 90% చాలా కష్టం కాబట్టి అక్కడ 80%నే కన్సిడర్ చేస్తామండి. 80% ఇంజనీరింగ్ కానీ డిగ్రీలో కానీ వస్తే వాళ్ళకు కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా స్కాలర్షిప్ చూడడం జరుగుతుందండి. సో అలాగా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్తో చదువుకోవచ్చు. ఇకపోతే బ్యాంక్ లోన్స్ అనమాట. స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ బాగుండి, స్టూడెంట్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటే కనుక బ్యాంకర్స్ అన్ని బ్యాంక్స్ కూడా ఇవాళ రోజున లోన్స్ ఇస్తున్నాయండి. హాస్టల్ ఫీజుతో కలిపిస్తాయి అనమాట బ్యాంక్ లోన్స్. ఇది కూడా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మీద బర్డెన్ పడకుండా స్టూడెంట్ ఉద్యోగం వచ్చినాక అతనే రీపే చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. కాకపోతే స్టూడెంట్ అంత ఆలోచన ఉన్నప్పుడు అంటే లోన్ తీసుకుని చదువుకోవాలి, లోన్ తీసుకుని నేనే కట్టుకోవాలి అనుకున్న స్టూడెంట్ మాత్రం ఆశామాసి స్టూడెంట్ అయ్యి ఉండకూడదండి. ఆ ఏదో సరదాగా కాలేజ్కి వస్తాం, ఏదో సరదాగా నేను ఏదో చదువుతున్నానంటే చదువుకుంటాం కాదు. ఈ షుడ్ బి వెరీ స్ట్రూడ్ ఇన్ ఇస్ స్టడీస్ అనమాట. ఎగ్జామినేషన్స్ బ్రహ్మాండంగా రాయాలి, ప్రాక్టికల్స్ చాలా బాగా నేర్చుకోవాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంగ్లీష్ అన్నది బ్రహ్మాండంగా అసలు అంటే ఫారెన్ నుంచి వచ్చాడు ఇతను అన్న అలాంటిగా మాట్లాడాలి. సో అంత బ్రహ్మాండమైన క్వాలిటీస్ కనుక అతను పెంపొందించుకుంటే కనుక అంటే రెగ్యులర్గా కాలేజ్కి వస్తే కనుక 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తేనే అలాంటి అన్ని ఫిల్ఫిల్ చేసుకోగలుగుతారండి. ఇప్పుడు లోన్ వచ్చేస్తుంది కదా అని చెప్పి లోన్ తీసుకుని చదువుకుని క్వాలిటీస్ ఏమీ నేర్చుకోకుండా తర్వాత ఉద్యోగం రాకుండా లోన్ తీర్చుకోలేక అక్కడ అప్పులు పోలే, అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు పెరిగిపోయి అప్పుడు ఇబ్బంది పడే కంటే ముందే ఒక డిసిషన్ తీసుకుంటే చాలా మంచిది. ఈ కోర్స్ మనం చేయగలమా చేయలేదా, ఈ కోర్సులో జాయిన్ అయితే ఈ క్వాలిటీస్ అన్ని పెంపొందించుకోవాలి, ఈ క్వాలిటీస్ అన్ని పెంపొందించుకునే అంటే అన్న ఫైర్ మనలో ఉందా లేదా అని చెప్పి, ఆ పట్టుదల మనలో ఉందా లేదా అని చెప్పి అలాంటి వాళ్ళను మాత్రమే సన్ ఇంటర్నేషనల్ ఎంకరేజ్ చేస్తుందండి లోన్స్ తీసుకోమని. ఆశామాషిగా మాత్రం ఎడ్యుకేషన్ తీసుకోవద్దు, అది హోటల్ మేనేజ్మెంట్ అసలు తీసుకోవద్దండి. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది, ఇది చాలా 3 ఇయర్స్ టైం కానీ 2 ఇయర్స్ టైం కానీ చాలా వాల్యుబుల్ టైము. అది అప్పులు చేసి చదివేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్, పెద్దపల్లి నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తిరుపతి గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, తిరుపతి గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ తిరుపతి గారు, చెప్పండి. సార్, మా అబ్బాయి 10th అయిపోయింది సార్. ఓకే అండి. కాకుండా బాబుకి అంటే హోటల్ మేనేజ్మెంట్ చేపిద్దాం అని మీకు అనిపించినా బాబుకి కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే అవగాహన ఉంటే మాత్రం 10th అవ్వగానే జాయిన్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. 5 ఇయర్స్ కోర్స్ కరికులం ప్రకారం, కానీ కాలేజీలో ఉండి చదువుకునేది 4 సంవత్సరాలే. మీరు ఫీజులు కూడా కట్టేది 4 సంవత్సరాలకే కడతారు. లాస్ట్ 1 ఇయర్ మనం కావాలంటే సింగపూర్ పంపించవచ్చు. సింగపూర్ పంపించి అక్కడ స్పెషలైజేషన్ చేపించవచ్చు. తర్వాత ఒక 6 మంత్స్ ఏమో ఇంటర్న్షిప్ చేస్తాడు. ఆ ఇంటర్న్షిప్లోనే 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా సంపాదిస్తాడు.
లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి లాస్ట్ ఫైనల్ ఇయర్లో. సో ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి, అది ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు టీవీలో ఉండదు కాబట్టి మీరు ఒకసారి కాలేజ్కి వస్తే మా అడ్మిషన్ టీం అలా మీతో మాట్లాడతారు, డైరెక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుందండి, టెన్త్ తర్వాత మీకు కానీ మీ బాబుకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బాబుని తప్పకుండా జాయిన్ చేయండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండాలండి స్టూడెంట్కి, ఆ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. అలాగే సన్ ఇంటర్నేషనల్ ద్వారా ఎలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు సార్? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ని ప్లేస్ చేయడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి ఎప్పుడూ ఒక సపరేట్ ప్లేస్మెంట్స్లో ఒకటి ఉండి ఎప్పుడు దాని మీదే మేము వర్కౌట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఏంటంటే మా దగ్గర 7,000 మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి బయటకు వెళ్తే 3,000 పైగా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తున్నారంటే చాలా అది మా గొప్ప మా యొక్క ఇండస్ట్రీ యొక్క గొప్పతనం అనమాట. చైనాలో చాలామంది ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నారు, ఎనీ కంట్రీ అండి, నేమ్ ఎనీ కంట్రీ ఫ్రమ్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా గ్లోబ్లో ఉన్న కంట్రీస్, టూరిజంలో డెవలప్ అయిన కంట్రీస్ అన్నింటిలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. బట్ అక్కడ దాకా ఆ లెవెల్ దాకా రీచ్ అవ్వాలంటే మాత్రం మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్ క్యాలిబర్ అండి, ఆ స్టూడెంట్ క్యాలిబర్ లేకపోతే మాత్రం ఇవన్నీ చేయలేదండి. సార్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ గారు, హలో. మేడం నేను సతీష్, మాట్లాడండి శ్రీకాంత్ గారితో. సార్ నేను బీబీఏ జనరల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే అండి. సో దానికి స్కాలర్షిప్ ఎలా వస్తుంది, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి తెలుసుకున్నాను. ఓకేనండి. జాబ్ ఎలా, ఓకేనండి. మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్ ఉందండి, అలాగే సాగర్ నగర్ రిషికొండ సాగర్ నగర్ బీచ్ రోడ్లో ఒక క్యాంపస్ ఉంది. రెండు క్యాంపస్లో ఎక్కడికన్నా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. బీబీఏలో 36 మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈ 36 మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ మీరు చాలా బాగా నేర్చుకుంటే ఎవ్రీ సెమిస్టర్ మీకు ఏంటంటే మీకు ఇంటర్న్షిప్ అంటే వర్క్లో కూడా పెట్టేస్తాం. అంటే షాపర్ స్టాప్ కానీ లేకపోతే వైజాగ్ సెంటర్లో కానీ ఇలాంటి మా రీటైల్ మార్కెటింగ్లో లేదంటే కనుక కార్పొరేట్ ఆఫీసులో లేకపోతే కాల్ సెంటర్స్లో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ మీకు ఆ వర్క్ కూడా నేర్పిస్తామన్నమాట 3 ఇయర్స్లో. సో మీరు చదువుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చిన్న స్టైఫండ్ కూడా వస్తూ ఉంటుంది, ఒక 3,000 to 4,000 రూపీస్ వర్క్ చేసేటప్పుడు స్టైఫండ్ కూడా వస్తుంది. అలాగే మీరు వర్క్ చేసి చదువుకుని కోర్స్ కంప్లీట్ అయిపోయినాక 100% జాబ్ ఇప్పించే బాధ్యత కాలేజ్ తీసుకుంటుందండి. కానీ ఇది చాలా మంచి ప్రోగ్రాము, అంత బ్రహ్మాండంగా ఉన్న ప్రోగ్రామ్ని మీరు కూడా అంతే ఇంట్రెస్ట్తో మీరు చదువుకుంటే మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కోర్స్ చేసినాక అంటే ఎంబీఏ కూడా చేస్తే చాలా మంచిదండి బీబీఏ తర్వాత, ఎందుకంటే మీకు అది మాస్టర్స్ కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్లో హయ్యర్ సర్టిఫికేషన్ ఉంటే మీకు లైఫ్లో ఎక్కడ హడిల్స్ కానీ లేకపోతే ఏం ఉండవు అనమాట. అంటే శాలరీ హైక్స్ అప్పుడు, ప్రమోషన్స్ అప్పుడు మీకు ఏం హడిల్స్ ఉండవు, ఎవరు కాంపిటీషన్ కూడా ఉండరు అనమాట. సో మీరు బీబీఏ తర్వాత ఎంబీఏ చేయడానికి కూడా ట్రై చేయండి. అలాగే సన్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలోను హైదరాబాద్లోనూ ఒక క్యాంపస్ ఉన్నాయండి. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో మెయిన్ రోడ్లో క్యాంపస్ ఉంది, అలాగే విశాఖపట్నం ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్, రిషికొండ సాగర్ నగర్ బీచ్ రోడ్లో ఒక క్యాంపస్, మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయండి. 3 క్యాంపస్లు కూడా అంటే లాబీ నుంచి లైబ్రరీ దాకా టోటల్ ఎయిర్ కండిషన్ అనమాట. సైజులో 5-స్టార్ హోటల్ అంత సైజ్ ఉండదు కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ పరంగా కానీ అన్నీ కూడా 5-స్టార్ ఫెసిలిటీస్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో స్టూడెంట్స్ ఇది ఆల్మోస్ట్ 15th అడ్మిషన్ మనం తీసుకున్నాం, 14 ఇయర్స్ అయిపోయింది కాలేజ్ పెట్టి. ఇది వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కాలేజ్ అండి మన రెండు రాష్ట్రాల్లో కూడా. సో మీకు ప్లేస్మెంట్ విషయంలో ఎక్కడ ఏం డౌట్ పడక్కర్లేదు, ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడవచ్చు, ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడవచ్చు ఎవరికైనా కానీ. కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఎడ్యుకేషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ సీరియస్నెస్ ఉంటేనే మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు రాణించగలుగుతారు. అటెండెన్స్ అన్నది చాలా మస్ట్ అండి, ఆ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అలాంటి స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చి అడ్మిషన్ తీసుకుంటే మంచిది. మీరు మీ పేరెంట్స్తో రావాలి అడ్మిషన్ తీసుకోవాలంటే మీ పేరెంట్స్తో కూడా మాట్లాడాల్సి వస్తుంది మేము. సో అందుకని చెప్పి సండేస్ హాలిడేస్ కూడా మా కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుంది, మీ పేరెంట్స్ని తీసుకొస్తాక అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఎప్పుడైనా కానీ వచ్చి మీరు డైరెక్టర్స్తో మాట్లాడి అడ్మిషన్ తీసుకునే అవకాశం మీరు పొందొచ్చు. హైదరాబాద్లో అయితే లోకల్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది, బట్ నాన్ లోకల్ నుంచి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు కదా సార్, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా, అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మన ఇండియా నుంచే కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అలాగే దుబాయ్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఇలా వేరే వేరే దగ్గర నేపాల్ నుంచి, ఇలా చాలా దూరమైన ప్రదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే మనకున్న హిస్టరీ అలాంటిది అనమాట, చాలా పెద్ద పేరు ఉంది కాబట్టి. సో అందుకని అలాంటి పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో హాస్టల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసాము. గర్ల్స్కి సపరేట్గా బాయ్స్కి సపరేట్గా ఉన్నాయి హాస్టల్స్, ఎస్పెషలీ గర్ల్స్ చాలా దూరంగా నుంచి పేరెంట్స్ చాలా అల్లారముద్దుగా పెంచుకున్న ఆడపిల్లని మన దగ్గర పెడతారు కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. ఆడపిల్లకి లేడీ వార్డెన్, సపరేట్గా సీసీ కెమెరా మానిటరింగ్లో, వాళ్ళకి సెక్యూరిటీ లెవెల్,
ఎక్స్పీరియన్స్, సెక్యూరిటీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చూస్తామండి. ఎస్పెషలీ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానీ 70% లేడీస్ అవటం మూలంగా ఆడపిల్లల శాతం కూడా మా దగ్గర ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. బికాస్ దే ఫీల్ కంఫర్ట్ అనమాట లేడీస్తో ఉండటం మూలంగా, ఎక్కువ లేడీస్ ఉండటం మూలంగా. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి షేర్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. అందుకని హాస్టల్ కూడా మనం అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు, దాని గురించి చెప్పండి సార్. ఎవ్రీ సాటర్డే అండి ఇండస్ట్రీ నుంచి కంపల్సరీగా ఒక హోటల్ మేనేజ్మెంట్ నుంచి కానీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఒక ఇండస్ట్రియల్ పర్సన్తో మనం క్లాసులు చెప్పిస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలండి. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, ఇండస్ట్రీలో మార్పులు ఏంటి, ఇండస్ట్రీకి ఎలా మనం నేర్చుకోవాలి, ఇండస్ట్రీకి మెలకువలు ఏం కావాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సీఈఓ లెవెల్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి పాఠాలు చెప్పడం మూలంగా వీళ్ళు ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటారు అనమాట. సో అందుకనే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందండి సన్ ఇంటర్నేషనల్ చదివితే. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ గారు మనం చూస్తూ ఉంటాం సబ్జెక్ట్ పరంగా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ కమ్యూనికేషన్ పరంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో కమ్యూనికేషన్ పరంగా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలంటే మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? ఇవాళ రోజున ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి వాళ్ళకి అండి. మాతృభాష మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఇంగ్లీష్ అనేది మాత్రం కంపల్సరీ, ఏం చదివినా హోటల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అనే కాదండి, ఏ చదివినా కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. స్టూడెంట్ రాయటం, చదవటం, మాట్లాడటం ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పి మేము ఇంగ్లీష్ క్లాసెస్ చాలా ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తాం అలా క్లాసెస్ కండక్ట్ చేస్తాం అనమాట. 3 ఇయర్స్లో స్టూడెంట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ 3 ఇయర్స్లో అతనిలో చాలా చేంజ్ తీసుకొచ్చి ట్రై చేస్తాం. కానీ ఏదైనా కానీ స్టూడెంట్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఆ స్టూడెంట్ నేర్చుకోవాలని తపన ఉండాలన్నమాట. అవి ఉన్న స్టూడెంట్ మాత్రం 100% చాలా బ్రహ్మాండంగా షైన్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, స్టూడియోకి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో కోర్స్ తీసుకుంటే కనుక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.